సికింద్రాబాద్ నిన్న రాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ని నిన్న రాత్రి కూడా వచ్చి పరిశీలించారు అదే విధంగా ఇప్పుడు కూడా వచ్చి మొత్తం మృతుల సంఖ్య అదే విధంగా అసలు టోటల్ ఇన్సిడెంట్ పైన రివ్యూ చేస్తా ఉన్నారు మనతో పాటు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ సార్ ఉన్నారు మాట్లాడదాం సార్ అసలు ఇన్సిడెంట్ ఎలా అయ్యింది నిన్న మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వచ్చింది నిన్న నైట్ కూడా మీరు పరిశీలించారు ఇప్పుడు కూడా ఏంటి సార్ అప్డేట్ అమ్మా ఇది చాలా దుఃఖం ఇది ఇది లాజ్ ఉంది టోటల్ ఇది రూబీ లాజ్ ఈ రూబీ లాజ్ వాళ్ళంటే ఒక రూబీ స్కూటర్స్ ఒక షాప్ ఉంది ముందు ఉంది చూడు అన్న సెల్లర్కు యూజ్ చేశారు ఈరోజు పవర్ స్కూటర్స్ వస్తుంది మొత్తం 40-50 పవర్ స్కూటర్స్ ఉంది ఏం చేశారు అన్న ఛార్జింగ్ కోసం బ్యాటరీ కోసం ఛార్జింగ్ కోసం ప్లగ్ పెట్టేసిన రాత్రి ఏమైంది అంటే రాత్రి 9:15 అంటే 9:30 మనకు ఇన్ఫర్మేషన్ ఉంది మా డిపార్ట్మెంట్కి ఇమీడియట్ వచ్చిన బస్ట్ అయింది బ్యాటరీస్ బస్ట్ అయింది బ్యాటరీస్ బస్ట్ అయిన తర్వాత స్మోక్ వచ్చింది పైనకి హోటల్ ఎట్లా ఉంది ముందు అంటే షట్టర్ బంద్ ఉంది రాత్రి సైడ్లో అంటే స్టేకేస్ ఉంది స్టేకేస్లో అంటే పైన పోయింది స్మోక్ పోయిన తర్వాత అన్కాన్షియస్ అయింది అలాగే చనిపోయారు సార్ ఇది చాలా భారీ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పటి వరకు ఎంతమంది మృతి చెందారు ఎంతమందిని ఐడెంటిఫై చేశారు 8 మంది చనిపోయినామా అలా 2 చెన్నైలో ఉన్నారు 3 ఢిల్లీలో వచ్చింది 1 విజయవాడ ఉంది ఇంకో 2-3కి ఐడెంటిఫై చేస్తున్నాము 7 మెంబర్ హాస్పిటల్లో ఉన్నారు అన్న 1 జర క్రిటికల్ పొజిషన్ ఉంది అందరూ రికవర్ అవుతున్నారు చాలా దుఃఖం ఉంది రాత్రి సీఎం గారు 3 లక్షల రూపీస్ ఎక్స్గ్రేషన్ శాంక్షన్ చేశారు ఎక్స్గ్రేషన్తో ప్రాణం పోయిన తర్వాత అంటే చాలా దుఃఖం ఉంది ప్రాణం చాలా ఇంపార్టెంట్ ఉంది మరి మా సీఎం గారు ఇమీడియట్ డిక్లేర్ చేశారు అది మీకు సపోర్ట్ ఉంది మరి నెక్స్ట్ టైం ఇట్లా జరగలేకుంటే 5 డిజీతో రాత్రి నేను తీసుకుపోయాను ఆఫీస్కి రాత్రి పండుకోలేదు ఆయన తీసుకుపోయిన తర్వాత ఫ్యూచర్లో ఎట్లా ప్రికాషన్ తీసుకుపోవాలి ఎందుకంటే 2 ఇన్సిడెంట్ అయింది ఒకటి ఆ టైంలో ఉంది ఈ టైం అది గోడాన్ ఉంది ఈ టైంలో అంతా మంచి బిల్డింగ్ ఉంది ప్రికాషన్ ఎందుకు యూజ్ చేయలేదు ప్రికాషన్లో డబల్ స్టేర్కేస్ వస్తే బెటర్ ఉంది ఇంకొకటి ఇక ఫైర్ ఇన్సిడెంట్లో అంటే ఇన్స్ట్రుమెంట్ ఉంది సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్ మరి దుమ్ములు అంటే ఫైర్ ఇన్స్ట్రుమెంట్ అంటే పనికి వస్తలేదు ఇమీడియట్ 1 మినిట్ 1½ మినిట్లో మంచి అన్కాన్షియస్ అవుతున్నారు మొత్తం లైట్ బంద్ అయిన తర్వాత డార్క్ అయింది ఇన్స్టెంట్లో 8 మంది చనిపోయినా చాలా దుఃఖం ఉంది అమ్మ నెక్స్ట్ టైం జరగాలేకుంటే తప్పకుండా ట్రై చేస్తాం సార్ ఈ మధ్య ఎలక్ట్రికల్ వెహికల్ వినియోగం అనేది ఎక్కువైపోయింది సో ఈ ఇన్సిడెంట్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్లనే జరిగింది సో అలాంటి సంస్థల మీద అంటే కొన్ని లోకల్ బ్రాండ్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేస్తున్నారు వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారు తప్పకుండా ఇప్పుడు చాలా రాత్రి డిస్కస్ చేశారు 5 డిజీకి ఇప్పుడు మా 5 డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మొత్తం ఇన్స్పెక్షన్ చేయాలి ఈ టైప్లో బిజినెస్ ఎవరెవరు చేస్తున్నారు సెల్లర్లో పెడుతున్నారు పార్కింగ్ ప్లేస్లో పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఛార్జింగ్ ఎక్కడ పెడుతున్నారు సేఫ్టీ తీసుకుపోతే మంచిది తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకుపోతాం ఎక్కడికి ఎట్లా బిజినెస్ ఆయన క్లోజ్ చేస్తాం రూబీ స్కూటర్స్ రూబీ లాజిక్ సంబంధించిన వాళ్ళు ఈ ఇన్సిడెంట్ పైన ఏదైనా కేసు నమోదు చేశారు తప్పకుండా రాత్రి కేసు బుక్ చేసిన రాత్రితో ఇది టెన్షన్లో ఉన్నారు ఆయన ఇంటికి పోయిన పోలీస్ మా డిసిపి గారు రాత్రి ఇక్కడే ఉన్నారు ఆయన పోయి పంపిన మంచికి ఆయన ఇంటికాడ లేదు ఈ డేలో రోజులో అరెస్ట్ చేస్తా ఆయన తప్పకుండా కేసుతో బుక్ అయింది తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం సార్ చివరిగా ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకి ప్రస్తుతం ఇంజూర్డ్ అయిన వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏం సహాయం చేస్తుంది ఇది చనిపోయిన మనిషికి 3 లక్షలు ఇప్పిస్తున్నాను ఇంజూర్డ్ అయిన మనిషికి మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయనకు 50,000 లేకుంటే 1 లక్ష రూపాయలు చేయకూడదు తప్పకుండా సార్ రీసెంట్గా 2 ఇన్సిడెంట్లు జరిగాయి మన సికింద్రాబాద్లో మరి ఫైర్ వాళ్ళకి ఏమైనా మీరు సూచనలు ఇస్తున్నారా రాత్రి చాలా డిస్కస్ చేశారు మా సూచన ఇచ్చిన ఇప్పుడు మా ఫైర్ ఆఫీసర్ మొత్తం సర్వే చేయంటే చెప్పిన ఎక్కడెక్కడ లాజ్ ఉంది ఇక్కడికి ఈ టైప్లో స్కూటర్ టైప్లో సెల్లర్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు ఈ సికింద్రాబాద్ కమర్షియల్ ఏరియా అయింది బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే సెల్లర్లో అంటే పార్కింగ్ ప్లేస్లో పర్మిషన్ తీసుకువెళ్తున్నారు తర్వాత సెల్లర్లో యూజ్ చేస్తున్నారు బిజినెస్ అందులో యాక్షన్ తీసుకుపోతే నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తప్పకుండా నా సర్వే చేస్తాను 2-3 డేస్లో ఎక్కడ ఈ టైప్లో బిజినెస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఇమీడియట్ ఆపిస్తాను సార్ ఫైనల్గా ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేశారు అదేవిధంగా ప్రస్తుతం మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది మిగతా వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉన్నారు ఒకటి అమ్మ ఒకటి చాలా క్రిటికల్ ఉంది అందరం బెటర్ థ్యాంక్ యూ ఇదే పరిస్థితి ముఖ్యంగా ఇన్సిడెంట్స్ అనేవి సికింద్రాబాద్లో రీసెంట్గా 2 జరిగాయి సో దీనికి సంబంధించి పూర్తిగా ఇంకొకసారి ఇలాంటి ఫైర్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలంటూ కూడా అటు 5 డీజీకి కూడా నిన్న నైట్ సూచనలు చేశామని చెప్తా ఉన్నారు అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి 3 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మహమ్మద్ అలీ చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయో వాళ్ళు ఎక్కువగా గూడామ్స్ అంటే సెలార్ని వాళ్ళు ఒక గూదాంగా యూజ్ చేసుకోవడం అనేది
మంది నిజంగా తప్పనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వాళ్ళ వల్లనే ఈ రోజు ఇంత మంది ప్రాణాలు పోయే సో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఇంకొకసారి ఇలాంటివి ఎక్కడైనా జరుగుతనే వాటిని కూడా మేము రివ్యూ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు ఇక చనిపోయిన వాళ్ళందరి కుటుంబ సభ్యులకు ఇప్పటికే తెలియజేశాము మిగతా వాళ్ళు ఎవరైతే ఇంజూర్డ్ అయ్యి ప్రెజెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరి పరిస్థితి ప్రస్తుతంకైతే క్షేమంగా ఉంది కానీ ఒక్క పర్సన్ మాత్రం కాస్త క్రిటికల్ గా ఉన్నారని చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం అనేది ఒక విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా అది ఒక మంచి పద్ధతి అయినప్పటికీ దాన్ని ఉపయోగించడం అనేది చాలా టెక్నికల్ గా అదే విధంగా దానికి సంబంధించినటువంటి అన్ని ఏవైతే ఫైర్ కి సంబంధించినటువంటి సేఫ్టీ ఉంటాయో వాటన్నిటిని ఆలోచనలో పెట్టుకొని అయితే ఖచ్చితంగా వాడాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం ఇంకొకసారి జరగకూడదనే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ విజయ్ తో హేమ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సికింద్రాబాద్.